49 అంటే సంతానం 49 అంటే సంతోషం 16 సంవత్సరాల జైల్లో జీవితం అనిపించారు ఎప్పుడైనా అనిపించిందా ఒకసారి అమ్మా నాన్న చూద్దాం లేదా అన్నన్న చూద్దాం తమ్ముడిని చూద్దాం చాలా అనిపించింది అమ్మా నాన్నని చూడాలని అనిపించింది కానీ అక్కడ పరిస్థితులు ఏంటి అంటే కోర్టులు పర్మిషన్ ఇవ్వవు అక్కడ కోర్టు సంబంధించింది కూడా ములాఖతులు ఉండవా చాలా ఖర్చుతో కూడుకున్న పని కోర్టులు అంటే మనకు ఒక అనుకున్న విషయం కోర్టులో పర్మిషన్ రావాలంటే ఫీజులు కూడా చాలా ఓవర్గా ఉంటాయి సార్ అక్కడ ఫీజులు లేట్ తర్వాత మనకు అటువంటి సౌకర్యాలనే ఉండవు కానీ మీ విడిదల్లో మీ తమ్ముడు బాగా కృషి చేస్తున్నట్లారు కదా ఆ మా తమ్ముడు బాగా తీవ్ర ప్రయత్నం చేసి మేము ఈ రోజు మీ ముందు నిలవ కూర్చొని ఉండటానికి 100% అతను చేసిన కృషి అండి అంటే ఏ విధంగా కృషి పడ్డారు చేశారని కష్టమండి అతను తన ముఖ్యంగా అతను తన పనులు వదిలిపెట్టుకొని మా పనుల కోసం తన కుటుంబ పనులు కూడా పక్కకు పెట్టుకొని మా పనుల కోసం దాదాపు అతను టైంలో హాఫ్ టైం కన్నా ఎక్కువ టైం మాకే కేటాయించండి ఆ తను చేసిన ఒక హార్డ్ వర్క్ ద్వారానే మేము ఈ రోజు మళ్ళీ బయట ప్రపంచం చూడటానికి ముఖ్యమైన కారణం మీరు బయటికి వచ్చిన తర్వాత మరొకసారి పోలీసు మిమ్మల్ని నిర్బంధించడం గాని లేదంటే ట్రాప్ చేయడం గాని లేదా పార్టీ ఏమైనా మరి మీరు ఒకసారి ఆహ్వాన పలికిందా పోలీసులకు సంబంధించి మేము ఆల్రెడీగా జైలు శిక్ష అనుభవించి వచ్చినాం జైల్లో ఒక మర్డర్కి మేము శిక్ష పడలేదు కానీ శిక్ష పడిన దానికన్నా ఎక్కువగా జైలు జీవితం అనుభవించి వచ్చాము కాబట్టి మేము మళ్ళీ ఇప్పుడు దానికి దూరంగానే ఉన్నాం కాబట్టి మాకు అటువంటి సమస్య ఏమీ ఎదురుగాలేదు మేము వచ్చి కూడా కొత్తగానే కాబట్టి ఇంకా మేము పరిస్థితులు ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం ఏంటి అనేది కాబట్టి అటువంటి పార్టీ వైపు అంటే పార్టీ నుంచి కూడా మాకేం సంబంధం లేదు కదా సార్ మేమంతా మామూలు మా జీవితం మేము మీరు అరెస్ట్ అయిన పార్టీ ఖండించిందా పార్టీ అరెస్ట్ అయినప్పుడు దాదాపు అది అందరికి ఖండిస్తారు మామూలుగా కూడా ఖండించారు పార్టీ నుంచి బయటకు వచ్చారు జైలు జీవితం అనిపించారు బయటకు వచ్చారు ఇప్పుడు జనజీవన స్రవంతులు కలిశారు సాధారణంగా మాజీలు అందరూ కూడా బయటకు వచ్చిన తర్వాత అంటే మాజీలు కానీ అరెస్ట్ అయినది కానీ కొన్ని సెటిల్మెంట్లు చేసుకుంటూ కొంతమంది ఉంటారు కొంతమంది ఇంకా ప్రజల కోసం పోరాటం చేస్తూ పేద ప్రజల కోసం అదే బాటలో అదే దీంట్లో వెళ్ళాలని ఆలోచిస్తుంటారు ఈ రెండింటిలో మీరు ఏది ఎంచుకుంటారు మేము ఇక పర్సనల్ జీవితంలోనే సెటిల్మెంట్ చేసుకుంటూ క్రమంగా స్టెబిలిటీ సాధించాలనేది మేము అనుకుంటున్నాం అంటే రియల్ ఎస్టేట్ దందాలు కొంతమంది చేస్తుంటారు అవి ఇక్కడ సాధ్యం కాదండి ఇంకా ఒక దాంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఆ లైఫ్లో సెటిల్ కావటం అనేది ముఖ్యంగా ఉంటుంది అన్నా బస్తర్ ఏరియాలో తెలంగాణలో ఎన్కౌంటర్ తగ్గిన తర్వాత 2016 వరకు బస్తర్లో రోజు ఒక ఎన్కౌంటర్ జరిగేది మీకు గుర్తుండే ఉండొచ్చు తర్వాత కొంచెం తగ్గింది ఇటీవల కాలంలో పోలీసుల మీద దాడులు ఎక్కువయ్యాయి దాదాపు 60 మంది 40 మందిని పోలీసులకు మాటేస్తున్నారు కొద్ది రోజుల క్రితం బస్తర్లో జరిగిన విషయంలో కూడా మీకు తెలిసి ఉండొచ్చు 25 మంది పోలీసులు చనిపోవడం దాన్ని మనం ఏ విధంగా చూడాలంటారు అంటే ఈ దాడులు ప్రతి దాడుల వల్ల అంటే పోలీసులు నష్టపోతున్నారు ఇటు మావోయిస్ట్ పార్టీ నష్టపోతుంది అంటే రక్తపాతం అనేది దీనికి పులి స్టాపా లేదు దీనికి ఇంకే సామాజిక కోణంలో దీనికి ఏమైనా పులి స్టాప్ తీసుకురావచ్చు పులి స్టాపు పెట్టే పరిస్థితులు అవి కల్పించబడితే పులి స్టాపులు పెడతాయండి నా ఉద్దేశంలో ఏంటిదని అంటే ఇక్కడ అక్కడ ఉన్నాయి రెండే బస్తర్లో ఒకటి స్టేటు ఒకటి పార్టీ కాబట్టి ఈ రెండు అక్కడ ఈ ఘర్షణ పడుతున్నాయి కాబట్టి ఈ రెండు ఘర్షణ పడటానికి వాళ్ళ వాళ్ళ మోటివేషన్స్ ఉన్నాయి అవి మన అందరికీ తెలుసు కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం అంటూ ఈ రెండు సెక్షన్స్ ఆలోచిస్తే ఏదో ఒక పరిష్కారం మనకు ముందుకు వస్తుంది కానీ ఒకవైపు వన్ సైడెడ్ పరిష్కారాలు ఎప్పుడు సాధ్యం కాదు ముఖ్యంగా స్టేట్కు దీన్ని పరిష్కరించాలనే ఆలోచన ఉన్నట్లు కనిపించదు ఎన్నోసార్లు అనేక సార్లు మేము జైలు ఉన్నప్పుడు కూడా ఆశించినాము అలా
పీస్ఫుల్ పరిస్థితులు ఏర్పడితే ఈ బస్తర్ ప్రజలు కనీసం కూలేయాము అంటే శ్వాస పీల్చుకుంటారు కొంత ఊపిరి పీల్చుకుంటారు అనేది కూడా మేము ఆశించినాం కానీ ఎప్పుడు కూడా గవర్నమెంట్ తరపు నుంచి ఇనిషియేట్ జరగలేదు దాదాపు కొన్ని సందర్భాలు కొన్ని రోజుల్లో మనకు మావోవాదుల నుంచి చర్చలకు సిద్ధమైన రోజులు కూడా కనిపిస్తున్నాయి కానీ గవర్నమెంట్ తరపు నుంచి దీనికి మొన్న జరిగిన ఘటనలు మాకు అంత డీటెయిల్స్ తెలియదండి కానీ ఎందుకంటే మేము చాలా దూరంగా ఉన్నాం కాబట్టి పోలీసుల కుటుంబాలకు వాళ్ళు మనుషులే కదా ఇటువైపు మావోయిస్టులు మనుషులే వీళ్ళు మనుషులే ఇక మాకు మొన్న జరిగిన ఘటనల వివరాలు కూడా అంతగా తెలియవు అంటే నేను అంటుంది మొన్న జరిగిన ఘటన కాకపోయినా ఒకవైపు మావోయిస్ట్ పార్టీ సంబంధించిన వాళ్ళు మనుషులు వాళ్ళు అమాయకులే వాళ్ళు ఒక తల్లికి పుచ్చిన వాళ్ళు వాళ్ళ పిల్లలు కష్టాలు నష్టాలు ఉంటాయి ఇంటి పోలీసులు చనిపోవడం కూడా వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి వాళ్ళు రక్తపాతాలు వాళ్ళ పిల్లలు అందరూ అనాథలు అవుతుంటారు రెండు వైపుల నష్టాలు ఎవరికైనా ఇబ్బందికరంగానే ఉంటాయి సార్ రెండు వైపుల నష్టాలు అది మనం దాన్ని అనుమతించలేము కానీ పరిస్థితులు ఆ విధంగా వస్తున్నప్పుడు ఈ నష్టాలని మనం చూడటం మామూలు అయిపోతుంది రోజు రోజు ప్రజల పరిస్థితులు కూడా ఎట్లయిపోయినాయంటే సాధారణ జీవితం అయిపోతుంది అక్కడ ఇటువైపు నష్టాలైనా అటువైపు నష్టాలైనా అది గవర్నమెంట్కైనా ఇటు ప్రజలకైనా ఆ నష్టాలు అనేవి జనరల్ ఆర్డినరీ లైఫ్ అయిపోతున్నది కాబట్టి ఆ నష్టాలని ఫస్ట్ స్టేజ్లో చాలా ఇబ్బంది పడి ఫీల్ అయిపోయారు కానీ ఈరోజు నష్టాలు స్టేట్ కూడా మామూలుగానే తీసుకుంటుంది దానికి ముందుకొచ్చి దీనికి ఒకవేళ స్టేట్ దీనికి చేయగలిగితే తలుచుకుంటే స్టేట్కు ఆ డిసిషన్ తీసుకొని దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయదలుచుకుంటే పెద్ద సమస్య కాదు కానీ స్టేటు దీన్ని పరిష్కరించాలి దీనికి ఏదో డైలాగ్ చేయాలి పీస్ డైలాగ్స్ అని చెప్పే అక్కడ థింకింగ్ లేదు మీకున్న అనుభవంలో ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నాను ఫైనల్ క్వశ్చన్ ఇది బస్తర్ అడవుల్లో ఇకపై కాల్పుల మోత ఉండకూడదు అనుకుంటే పార్టీ ఏం చేయాలి ప్రభుత్వం ఏం చేయాలి ఇది లాండ్ ఆర్డర్ ఇష్యూగా చూడాలా ఏదో సామాజిక కోణంలో చూడాలా ఇది తప్పకుండా సామాజిక కోణంలోనే చూడాలి లాండ్ ఆర్డర్గా ఇప్పుడు ఈ మావోయిస్ట్ పార్టీ అక్కడి నుంచి స్టార్ట్ అయిన కాడి నుంచి లాండ్ ఆర్డర్గానే చూస్తూ వస్తున్నారు అంటే సోషల్ ఎకనామిక్ ప్రాబ్లంగా చూడలేదు అక్కడ సోషల్ ప్రాబ్లంగానే చూడటం ద్వారానే ఈ సమస్య పరిష్కారం వస్తుంది కానీ ల్యాండ్ ఆర్డర్గా చూస్తే ఇప్పటి వరకు చూస్తున్నది అదే ఈ మనకు ఈ ఫాస్ట్ హిస్టరీ మనకు కల్పిస్తుంది కాబట్టి ఫ్యూచర్ హిస్టరీ కూడా అంతే ఉంటుంది తేడా ఏముండదు దీని కాదని చెప్పి మన అవుట్లుక్నే మార్చుకున్నట్టుంటే విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది మీరు మెసేజ్ పోలీసు పబ్లిక్ మన పార్టీ వైపు సారీ ప్రభుత్వమే పిచ్చారు ఇది లాండర్ ఇష్యూగా కాకుండా సోషల్ ఎకనామిక్ ప్రాబ్లంగా చూస్తే దీనికి ఒక తప్పకుండా పొలిటికల్ డిసిషన్ తీసుకొని దీని ముందుకు పొలిటికల్ డిసిషన్ ముందుకు తీసుకొచ్చినట్టుంటే దీని పరిష్కారం పొలిటికల్గా ఉంటుంది శాంతియుత పరిస్థితులు ఏర్పడతాయి ఓకే కానీ పార్టీ వైపు ఏమి ఇస్తారు మెసేజ్ పార్టీ వైపు కూడా ఎందుకంటే పార్టీ అక్కడ ఒకవేళ ప్రభుత్వం కిందకు వచ్చిందంటే ప్రభుత్వ పథకాల గ్రామీణ ప్రాంతంకు వెళ్తే ఇంకా పార్టీకి ఉనికి ఉండదు అక్కడ పార్టీ ఉనికిని కాపాడడం కోసం ఏం చెప్పారు వాళ్ళు కూడా ఇంకొక డెసిషన్ తీసుకోవచ్చు కాబట్టి మీరు పార్టీకే మెసేజ్ ఇస్తారు ఇప్పుడు ఈ గ్యాప్లో నాకు అంత విషయం అప్డేట్ లేదు కానీ సార్ నేనున్నంత వరకు తీసుకున్న డిసిషన్లో పార్టీ ఎప్పుడు ఈ శాంతి చర్చలకు వ్యతిరేకం కాదు శాంతి చర్చలు పార్టీలో అదొక పాలసీనే అది దానికి సిద్ధమే పార్టీ నేనున్నంత వరకు పార్టీ పాలసీలో దానికి భిన్నంగా ఒపీనియన్స్ ఎప్పుడు రాలేదు బహుశా నేను అనుకోవటం ఇప్పుడు కూడా ఆ పాలసీకి భిన్నంగా మరో పాలసీ లేదు కావాల్సింది గవర్నమెంట్ తరపు నుంచి ఇనిషియేటివ్ కావటం గవర్నమెంట్ వాళ్ళని ఇన్వైట్ చేయటం రైట్